జగనన్న విద్యా కానుకను మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పొదిలి బాలిక ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేద విద్యార్థులకు కార్పొరేట్ చదువులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఆకుల రవిశంకర్, కల్లం సుబ్బారెడ్డి, సానికుమ్మ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుక్స్ నోట్ బుక్స్ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి బ్యాగ్ ఇస్తున్నారు, అలాగే యూనిఫామ్ 3 జతలు ఇస్తున్నారు, అట్లాగే షూ 1 జత, 2 జతల సాక్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అందరికీ అందుతాయి, ఇవన్నీ కూడా అన్ని క్వాలిటీగా ఉన్నాయి. అది మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అన్నీ చక్కటి క్వాలిటీతో ఉన్నాయి. విద్య కోసం వైద్యం కోసమే మన తల్లిదండ్రుల డబ్బంతా ఖర్చు అయిపోతుంది. ఈ రెండింటినీ ఖర్చులు మినిమైజ్ చేస్తే పేదరికం రూపుమార్చవచ్చు. ఆ కృషిలో భాగంగానే ఈ జగనన్న విద్యా కానుక ప్రతి విద్యార్థికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి అందజేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ కానుకను అందుకోవాలని. ఈ జగనన్న కానుక 1440 రూపాయలు, మొత్తం ఖర్చు 650 కోట్లు జగనన్న విద్యా కానుక. సో అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు పాఠశాల వయసుగా కొంతమంది విద్యార్థులకు జగనన్న కానుక విద్యా కార్యక్రమం ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఆ బ్యాగ్లో ఆ విద్యార్థి పేరు, ఆ వివరాలు అన్నీ కూడా నోట్ చేసి ఇస్తున్నాం సార్. మొత్తం 656 మందికి అందరికీ ఆ విధంగా అందజేస్తున్నాం సార్. ఇవాళ లాంఛనంగా 10 మందికి కిట్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు మన గౌరవనీయ ఎమ్మెల్యే గారి పాఠశాల విద్యార్థులకు ఈ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కొంచెం తీసేయండి సార్. ఈ బుక్స్ అన్ని పక్కన పెట్టేసేయండి.